సార్ ఇక్కడ ప్రసాద్ గారి ఆవేశాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక సగటు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రాలేదు అనే దాంట్లో అతను ఆవేదనగా నేను అర్థం చేసుకుంటా. కానీ ఈ ఫలానా రాష్ట్రానికి ఫలానా ఫలానా శాతం నిధులు ఇవ్వాలని చెప్పేసి బడ్జెట్ లో ఉందో చూపించమనండి. సంయుక్త పోరాటాలు ఏవి? పార్లమెంట్ లోని ఎంపీలు ఏమడుగుతున్నారు? ఎలక్షన్స్ మీద ప్రశ్నలు లేవి. సమాధానం చెప్పనండి. ఏం సమాధానం చెప్తారు? రాష్ట్రానికి ఈ విధమైన ఎలక్షన్ ఉందని ఎక్కడ ఉందో రాజ్యాంగంలో ఎక్కడ రాసిందో అక్కడ ఉందో చూపించండి. నాకు మరి ఏ రాజ్యాంగం ప్రకారం వెళ్ళేసారండి? రాష్ట్రాన్ని ఏ ప్రామాణికంలో విడదీశారు కనుక్కోండి. సరే, ఇదే జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ సాక్షిగా ప్రకటన పట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలు అయితే సరే విభజించిన తర్వాత ఏ రాష్ట్ర తరఫున విభజించవలసిన బాధ్యత లేదా? పోరాడాలి. విభజన హామీల కోసం పోరాటంలో తప్పలేదు. ఎవరితో? ఎక్కడ? పార్లమెంట్ బడ్జెట్ లో ఎదురు ఎలక్షన్ లేనప్పుడు ఏం పోరాడతారు? పోలవరానికి నిధులు పార్లమెంట్ లో బడ్జెట్ లో లేనప్పుడు ఏ ప్రాతిపదిక పోరాడతారు మిస్టర్? అది చెప్పండి నాకు సమాధానం. రైట్ రైట్. ఈ ఫెడరల్ వ్యవస్థలో అందరికి తెలిసి తెలియనటువంటి విషయమా? తెలుగుదేశం బ్రహ్మయ్య చౌదరి గారు వాళ్ళ గజెట్ అని చెప్పుకునేటటువంటి ఈనాడు పేపర్ లో రాశారు, 100 కోట్లు మాత్రమే ఉన్నాయి, జీతాలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారో చూద్దామని చెప్పేసి ఆ జీతాలు ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా ఏ తేడా లేకుండా సంక్షేమం అభివృద్ధిని సమపాళలో నడిపించుకుంటూ ప్రభుత్వం ముందుకు నడుస్తుందంటే ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లేకుండా నడుస్తా ఉందా? ఒక అండర్స్టాండింగ్ లేకుండా నడుస్తా ఉందా? అంటే ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తుంటే బీజేపీను వైసీపీ కలిసిపోయినట్లా ఇయా మీరు మాట్లాడే మాటలు ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేసేటప్పుడు ఇప్పుడు ఇందాకే 29 సార్లు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోయారని చెప్పేసి వెళ్లారని చెప్పేసి చెప్పారు ప్రసాద్ గారు. 29 సార్లు ఆయన ఎందుకు వెళ్ళారు? అప్పుడు భారతీయ జనతా పార్టీ అయిపోయింది కదండి, మీకే కదా అవకాశం ఇచ్చారు. నెక్స్ట్ మీకు అవకాశం ఇచ్చారు కదా, ఇంకా దాన్ని ఎందుకు తవ్వుకుంటారు? 29 సార్లు కూడా ఆయనకంటా మంచి మ్యాండేటరీ ఇచ్చారు కదండి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన మీద మీకు మంచి మ్యాండేటరీ ఇచ్చారు, ఎక్కువ మంది ఎంపీలు ఇచ్చారు. మీరు చేసి రాష్ట్రానికి ఏదైనా చేస్తే మళ్ళీ మిమ్మల్ని అధికారులు కూర్చోబెడతారు, అలా ఎందుకు ఆలోచించరు? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఆయన ఎన్నిసార్లు ఏం చేశారు? అయిపోయింది కదా. ఆయన ఏం చేశారు? ఏమి చేయలేదు అనుకుంటే కదా ప్రజలు మీకు ఇచ్చినట్టున్నారు. వీళ్ళు ఉన్నారు జనసేన వాళ్ళు ఏదో మాట్లాడుతా ఉన్నారు. విశాఖ బ్రహ్మాండంగా తీర్పు ఏదో చేశారు. ఆ విశాఖలో ఎంత మంది ఎంపీలు ఉన్నారండి మీకు? భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ మీరు భారతీయ జనతా పార్టీతో కొత్తలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంపీలందరూ మీ ఎంపీలు కాదా? ఈ ఎంపీలు సరిపోదా? మీ బలం సరిపోదా? 300 ముగ్గురు ఎంపీలు బలం ఉన్నటువంటి మీరు మోడీ వస్తే విశాఖలో కలిసి బ్రహ్మాండంగా ప్రధానమంత్రి వచ్చి మమ్మల్ని కలిశాడు అని చెప్పుకునేటటువంటి మీరు మాట్లాడలేరా? మీరేం మాట్లాడలేరు? ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? దేనికి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి రారు? ఆయన ఏ కార్యక్రమం చేద్దామన్నా సరే బురద జల్లడు తప్ప మీరు జరిగే మీరు విసిరేటటువంటి బురదను మాత్రం ఆయన తుడుచుకుంటా ఉండాలా? ఆయన పరిపాలన పాలించే సమయం వద్దా? ఆయనకి ప్రజలతో ఆయనకు సంబంధం లేదా? ఆయనతో ప్రజలు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రజలు ఆయనతో కనెక్ట్ అయి ఉన్నారు. ప్రజలకు ఏమి ఇవ్వాలి, ప్రజలకి ఏం చేయాలి అనే దాంట్లో ఆయన చాలా స్పష్టంగా క్లియర్ గా ఉన్నారు. నిర్వీర్యం చేసి డాక్టర్ సంఘాలు మూసుకోవాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తే వాటన్నిటి కూడా ఫండింగ్ ఇచ్చి వాటన్నిటి మళ్ళీ రీజనరేట్ చేసి. సరే, ఏంటి అది కాదు కదండి. ఇప్పుడు మా డిబేట్ పాయింట్ డ్వాక్రా ఫైల్ ఇవన్నీ గడిచిపోయిందండి, అది అయిపోయింది, ఆ ఎపిసోడ్ అయిపోయింది. మీరు ఏం చేయబోతున్నారు? శ్రీనివాసరెడ్డి గారు మీకు అధికారం ఇచ్చారు, తిరుగులేని మెజారిటీతో మిమ్మల్ని గెలిపించారు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు 29 సార్లు వెళ్ళి ఏం చేశారని వీళ్ళు అడగలేదు, వాళ్ళు అడగలేదు, అదంతే ఎందుకండి? 3.5 సంవత్సరాలు అయిపోయింది. డిబేట్ లో ఉన్న ఒక వక్త చెప్పారు 29. సరే, ఇప్పుడు అది ఆ పాయింట్ మీకు ఎందుకు? ఇప్పుడు మీరు ఇదిగో మేము ఇది చేస్తున్నాము, ఆయన చేయలేదు, మేము చేస్తున్నామని కదా మీరు చెప్పాలి. ఈయన చాలా అదండి, ప్రసాద్ గారు చాలా అంశాలు ఆవేదనతో ఆయన పార్టీ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారు కదా ఆయన ఎందుకు వెళ్ళాడు.
ఆయన కావాల్సినటువంటి వ్యక్తిగత ద్వేషాలు, జగన్ వ్యక్తిగత ప్రయోజనాలు. బ్రహ్మచౌదరి గారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు తప్ప ఓకే ప్రజల గురించి ఆలోచనలు చేసేటువంటి మీరు ఆలోచించండి బాబు, మీరు ఆలోచించండి, పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం, మీరు ఆలోచించండి ప్రజల గురించి. అందరూ చెప్పేది అదే, అధికారంలో మీరున్నారు, మీరు ఆలోచించండి, మళ్ళీ గెలండి, 175 మీరే సంపాదించండి. ఎవరు వద్దన్నారు, రాష్ట్ర అభివృద్ధే కావాల్సింది కోట్లాది మంది ప్రజలకి. బ్రహ్మచౌదరి గారు ఎవరైనా పోరాడుతున్నారు, ఎవరైనా పని చేస్తున్నారంటే ఒక వైఎస్ఆర్ సిపి మాత్రమే. ప్రెస్ మీట్లు పెట్టలేదు, ప్రెస్ మీట్లు పెట్టలేదు, అక్కడి నుంచి వెళ్ళినాగానే ఒక పేపర్ రిలీజ్ అవుతుందో లేదా ఏ అంశాల మీద మాట్లాడింది, ఏ అంశాల మీద తెల్లారి పేపర్ లో వస్తుంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పబ్లిసిటీ ఇస్తారు. సౌజన్య గారు పత్రికా నాయకులు కొందరు ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు వెయిట్ బ్రహ్మచౌదరి గారు బ్రహ్మచౌదరి గారు రెస్పాండ్ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మచౌదరి గారు ప్లీజ్ ప్రయోజనాలు కోరుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి వెయిట్ వెయిట్ శ్రీనివాస్ ఏమి సాధించామన్నది ఏమి తెచ్చామన్నది శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు శ్రీనివాస రెడ్డి గారు ఒక్క నిమిషం బ్రహ్మచౌదరి గారు